రాష్ట్రంలో టీవీ 5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి నేనని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను, టీవీ 5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో కూడా జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కలిపి ప్రభుత్వం వెంటనే మీడియా సంఖ్యలను తెంచివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఏబిఎన్ టీవీ 5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి నేను ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజులు వచ్చాయి. ఈ రద్దుల ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ అన్ని సమస్యల్ని, సంక్షేమ శాఖల్ని రద్దు చేస్తూ ఉంది. అందులో భాగంగా నిజాలు దాచకుండా వాస్తవాలను ప్రచురిస్తున్న పత్రికలనైతేనేమి, ఎలక్ట్రానిక్ మీడియానైతేనేమి ఇవాళ స్వేచ్ఛ విధించింది. సంఖ్యలు పత్రికలకు సంఖ్యలుగా, వార్తకు సంఖ్యల్లో, ప్రజలకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే పత్రికా స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను ఇవాళ సంఖ్యలు వేసి జగన్ ప్రభుత్వం కట్టడి చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, గతంలో సాక్షి పైన నిర్బంధం వస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ నిర్బంధాన్ని వ్యతిరేకించలేదా? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ TV9 అయితే, మరి TV5 అయితేనేమి, ఏబిఎన్ ఛానల్ను ఎందుకు రద్దు చేస్తున్నావు? నీ అవినీతి ప్రభుత్వాన్ని, నీ పాలకవర్గంలో నీ లంచగొండితనం లేదని, మరి ప్రధానంగా ఇవాళ జవాబారితో పరిపాలిస్తున్నావు అని చెప్తున్నావు. నువ్వు సక్కనంగా ఉండాలి. మరి మరి ఎందుకు నువ్వు చేస్తున్నావు? నీలో లోపాలు ఉన్నాయి. నీ అవాస్తవాలను ఇవాళ ప్రకటిస్తా ఉంది. నీ లొసుగుల్ని ఇవాళ పాలకుల యొక్క లొసుగుల్ని, ఎమ్మెల్యేల యొక్క తప్పుడు విధానాలని, మంత్రుల యొక్క విధానాలను ఇవాళ ప్రజల ముందు చూస్తూ ఉంటే భరించడానికి నీవు సహించలేవు. పులివెందుల నైజంతో ఇవాళ ఏబిఎన్ అయితేనేమి, టీవీ 5 అయితేనే నిషేధిస్తున్నాం. ప్రజలు ఇవాళ ఏ ప్రజలైతే నిన్ను గెలిపించి
గద్దె ఎక్కించారో ఆ ప్రజలే నిన్ను బుద్ధి చెప్తారు. వెంటనే నువ్వు వెంటనే ఈ పత్రికా స్వేచ్ఛను పొందుతానని బాల మహారాడుగా హెచ్చరిస్తున్నాం, ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్. గత వారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ మరియు టీవీ న్యూస్ ఛానల్స్ను అప్రకటితంగా నిషేధించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు పరోక్ష సంకేతాల ద్వారా నిషేధించడం జరిగింది. తద్వారా 13 జిల్లాల సంచి ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా ఈ రెండు టీవీ ఛానల్స్ ప్రసారాలు ఆగిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న పెద్దలే వారి యొక్క ఆదేశాల మేరకే ప్రసారం నిలిపివేశారని చెప్పేసి ఎంఆర్పీ ఇస్తూ వారి చర్యలను ఎంఆర్పీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్య పునాదులకు ప్రధానమైన 4వ పిల్లర్గా నిలుస్తున్నటువంటి మీడియా పైన, మీడియా హక్కుల పైన ప్రభుత్వం అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని కూల్చడమే అని చెప్పేసి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం వర్తిల్లాలి, రాజ్యాంగ హక్కులు వర్తిల్లాలని చెప్పేసి గొంతించుకున్నాను. నేటి పాలకులు అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్న ప్రచారాలు చేస్తున్నటువంటి ఛానల్స్ పైన, మీడియా పైన ఉక్కుపాతం మోపడము దుర్మార్గమైన ఆలోచన విధానాలకు నిదర్శనం అని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నది. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాటలు, అధికారంలోకి వచ్చినాక ఒక రకమైన మాటలు మాట్లాడటము హాస్యాస్పదమని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. మీడియా కానీ సహకరించకపోతే నేటి పాలకులు అయ్యే వాళ్ళ అని స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇదే నియంత్రిత వైఖరితో పోయి ఈరోజు అడ్రస్ లేకుండా శంకరగిరి మాన్యాలు పట్టారు. గతంలో మీడియా పైన నియంత్రిత వైఖరి ప్రదర్శించినటువంటి ఏ పాలకులు కూడా బ్రతికి బండగట్టిన పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా గడవకముందే, 100 రోజులు పండగ చేసుకోకముందే మీడియా పైన ఉక్కుపాతం మోపే చర్యలు పూనుకోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత వైఖరికి నిదర్శనం అని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. దయచేసి మీరు పాలకులు స్పష్టంగా ఊరు గుర్తుపెట్టుకోవాలా. ఈ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా దేశంలో అక్కడ ఈ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవకముందే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రదేశంలోనే ఆయనకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్డుపైకి వస్తే అది కూడా మహిళలు, వాళ్ళ స్వేచ్ఛను ఎక్కడ కూడా హరించి వేయలే, మీడియా స్వేచ్ఛను అక్కడ హరించి వేయలే, వారి యొక్క నిరసన గళాన్ని ఆపమని చెప్పేసి ఎక్కడ మీడియా పైన ఉక్కుపాతం మోపిన పరిస్థితి అక్కడ రాజ్యమైన అమెరికాలో కూడా చేయలేదనే విషయాన్ని గుర్తుపెట్టవలసింది కోరుతున్నాం. మరి ఈ చిన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీ పట్ల మరి అపారమైనటువంటి గౌరవంతో, మీ పైన నమ్మకంతో, విశ్వాసంతో గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంతగా అఖండమైన మెజార్టీతో నీకు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు తొంగులు దొక్కే విధంగా నువ్వు నియంత్రిత వైఖరిని నువ్వు తీసుకోవడం తగదన్న విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఏబిఎన్ టీవీ 5 యొక్క న్యూస్ ఛానల్స్ ప్రచారాలను తక్షణమే పునరుద్ధరించి ప్రజాస్వామ్య హక్కులను, మీడియా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. అదే క్రమంలోనే మీడియా జర్నలిస్ట్ సంఘాలు తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణకు ఎంఆర్పీఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి స్పష్టంగా గుర్తు చేస్తూ ముగిస్తూ జేబీఎం జయ మధకృష్ణ. రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా టీవీ 5లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక్క విషయం, నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సాక్షి ఛానల్ పైన ఆంక్షలు విధించినప్పుడు ఇదే ప్రజా సంఘాలు నీకు బాసటగా నిలిచి సాక్షి ఛానల్ యొక్క ఆంక్షలను ఎత్తేయాలని చెప్పి పోరాటం చేశాం. కానీ ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ వ్యవహార శైలి కానీ
నీ ప్రభుత్వ పాలన విధానం కానీ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ప్రజల పాని ప్రజల పక్షాన కానీ ప్రజల శ్రేయస్సు కానీ పట్టించుకోని విధంగా ఉంది. ఎక్కడ కూడా నువ్వు కూలదోయడమే తప్ప నిర్మించడం ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజలు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి అయినారు. ఆ యొక్క ఓట్లు ఆ యొక్క ప్రజల యొక్క బాధలని చెప్పేది ఈరోజు పేపర్ కానీ మీ పేపర్ టీవీ ఛానల్ కానీ పేపర్ కానీ. అలాంటి మీడియా పైన నువ్వు ఆంక్షలు విధించడం అంటే ప్రజాస్వామ్యం పైన, ప్రజల పైన, భారత రాజ్యాంగం పైన నువ్వు ఆంక్షలు విధించట్టే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బుద్ధిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన నువ్వు నిజంగా ప్రజలకు, ప్రజల శ్రేయస్సుకు, ప్రజల పక్షాన నువ్వు వాళ్ళకు పనిచేయాలని నీకుంటే నువ్వు విధించాల్సింది అవినీతి పనులపైన మీరు ఆంక్షలు విధించి మీడియా పైన కాదు నువ్వు ఆంక్షలు విధించాల్సింది. కానీ ఒక విషయాన్ని మాత్రం ఈరోజు నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఎప్పుడే ఈ మీడియా అనేది ఎలా ఉండాలంటే ఈ మీడియా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉండాలి. రాజకీయ పక్షాలకు కాదు, రాజకీయ పార్టీల పక్షాన ఎప్పుడైతే మీడియా ఛానల్ కానీ పత్రికలు కానీ ఉంటే ఇలాంటి సందర్భాలే పునరావృతమవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మీడియా అనేది రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రజల పక్షాలు ఉండేటట్టయితే ఇలాంటి సందర్భాలు రావు. కాబట్టి ఈరోజు ఒకరు అధికారంలో ఉంటే ఒకరి యొక్క పత్రికలను నిషేధించడం, రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పత్రికలను నిషేధించడం అంటే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, పత్రికలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, భారత రాజ్యాంగబద్ధంగా. అందుకే భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి ఈరోజు రాజ్యాంగం మనకి ఎందుకు ఇచ్చిందంటే పత్రికలు ప్రజల పక్షాన ఉండాలి కాబట్టి, రాజకీయేతరంగా ఉండాలి కాబట్టి ఆ వైపు పత్రికలు కూడా ఉండాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి మాత్రం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడ కూడా నిర్మించే వైపు పోవడం లేదు, ఆయన కూలదోసే వైపే పోతున్నాడు. కాబట్టి ఆ వైఖరి మారాలి, లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో నీకు మళ్ళా ప్రతిపక్ష హోత దక్కకపోవచ్చేమో. దయచేసి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వెంటనే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ యొక్క ఛానళ్లను వెంటనే నిలిపేసి ఛానల్ను వెంటనే పునరుద్ధరించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పత్రికలు మీడియాలు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంగా పనిచేసే సాయుధంలా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం ఏ మార్గంలో నడుచుకోవాలో దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పత్రికల పైన ఆంక్షలు విధించడం అనేది, మీడియా సంస్థల పైన ఆంక్షలు విధించడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యాలను ఏ ప్రభుత్వం చేసినా కూడా భవిష్యత్తులో వారికి కూడా ఇదే చర్యలు సంభవించేలా పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. వ్యక్తిగతంగా ఎవరైనా దూషిస్తే దాన్ని కోర్టులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఏదన్నా పత్రికల్లో వార్తలు రాస్తే కోర్టుల ద్వారా మీరు న్యాయం పొందవచ్చు. కానీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ ఆర్టికల్స్ కానీ వార్తలు కానీ మీడియాలో ఒక కార్యక్రమాన్ని నడిపితే అది కోర్టు ద్వారా వెళ్ళి మీరు పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇలాంటి చిన్నపిల్లలు ఆడినట్టుగా వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ, ఒకరిపైన ఒకరు నిందారోపణలు చేసుకుంటూ, ఒకరి ప్రభుత్వం ఒకరు మారిన తర్వాత నిషేధాలు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. దయచేసి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని చాలా శాంతియుతంగా నడిపించడానికి పత్రికలు మీడియా సంస్థలే ప్రధాన కారణంగా ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి వారు చేసే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాయడం సరైనటువంటిది కాదు. ఈ ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వాలకు ఇది సరైనది కాదు. ప్రజా సమస్యలను, ఎక్కడికక్కడ అవినీతిని ఎత్తి చూపిస్తున్నటువంటి పత్రికల పైన ఆంక్షలు పెట్టడం, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం, ప్రచారాలను నిలిపివేయడం, ఇది అప్రజాస్వామ్యమైనటువంటి విధానం. ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తెలియజేసినగా మీకు ఈ టీవీ ఫైన్ కానీ, ప్రింట్ మీడియాని కానీ, ప్రెస్ మీడియాని కానీ నిర్బంధించే హక్కు కానీ, దాన్ని క్యాన్సిల్ ప్రసారాలు కాకుండా చేసే హక్కు కానీ మీకు లేదండి. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది కేవలము మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమం కోసం మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీరు అది మినహాయించి వీళ్ళ మీద కక్షలు సాధిస్తూ మీ ఛానల్ ఒకటే ఉండాలా, మీరే ఉండాలని ఉద్దేశంతో మీరు వీళ్ళని క్యాన్సిల్ చేయడం మేము ఏ విధము ఖండిస్తున్నాము.
మీడియా వాళ్ళు కానీ ఈ ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబాలను కూడా పణంగా పెట్టి మిమ్మల్ని ఈరోజు అందులో మెక్కించినారు. 101 స్థానాలు గెలవడానికి ప్రజలు ఓట్లు వేయడానికి కారణం అహర్నిశలు వీళ్ళు. మిమ్మల్ని హైలైట్ చేయడం వల్ల, మీ యొక్క కార్యక్రమాలు నిరంతరం ప్రసారం చేయడం వల్లే మీరు ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు. మీరు అందులో మెక్కించి ఆ ప్రజలందరినీ మీరు నడిరొడ్డు పాలు చేసి వాళ్ళని ఆహారాన్ని లేకుండా వాళ్ళ కష్ట కష్టాలు పెట్టడం అనేది ప్రతి ఒక్కరి నుండి, రైతుల నుండి కానీ, ఆశా వర్గాలు కానీ, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి నుండి మీకు ఈరోజు వ్యతిరేకత వస్తున్నది అది మీరు గమనించాలి. మీరు పాలనలోకి వచ్చిన 100 రోజులు పూర్తి చేయడంగానే మీకు ఇంత వ్యతిరేకత ఉందంటే, మీ ప్రభుత్వాన్ని కూల్చడం ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నారంటే చాలా తొందరగా మీరు కూలిపోతారు, అది మీరు గమనించుకొని ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి వెంటనే టీవీ 5 ఛానళ్ళు కానీ ఆంధ్రజ్యోతిని కానీ ప్రసారం చేయడానికి మీ యొక్క వ్యక్తిగత కక్షలు ఉంటే మాత్రము మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, లేదంటే మనకి న్యాయస్థానాలు ఉన్నాయి వాటి ద్వారా తెలుసుకోవాలి. కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని కష్టపెట్టి నడిరొడ్డు పాలు చేయడం ఏ విధంగా సమంజసం కాదు, ఇది గుర్తుపెట్టుకొని వెంటనే ఈ ఛానల్ ప్రసారం కోరుకుంటూ జనసేన తరఫున మేము ఈరోజు మద్దతు ఇస్తున్నాం మదనపల్లి. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలియజేసుకుంటూ విరమించిన జై జనసేన. అధికారంలో ఎవరున్నా కానీ ఈరోజు ప్రజా గొంతుల్ని నొక్కేసేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చేటటువంటి పాలకులు మనకి కనుచూపు మేరలో కనపడ్డాం. ఈరోజు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ మీద దేశద్రోహులనే ముద్రేసి అనవదొక్కేటటువంటి ప్రయత్నం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే దారిలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళని, ఉద్యమాలు చేసే వాళ్ళని ఏ విధంగా అయితే తొక్కేసిందో అదే పద్ధతిలో అంతకంటే పెద్ద ఎత్తున ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూడా అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే అనేటటువంటి విషయం ఆయనకు గమనంలో ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పత్రికల మీద దాడి చేయడం అనేటటువంటిది చాలా నిరంకుశత్వం. ఎందుకంటే మీడియా అనేటటువంటిది ప్రజా అభిప్రాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పడానికి లేదా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా ఉండాలని చెప్పి రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం. ఈ రాజ్యాంగ యంత్రంలో 4వ స్తంభం అనేటటువంటిది మీడియా. కాబట్టి ఈ మీడియాకు అంత ప్రాధాన్యత ఉంటే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనేటటువంటి అక్కసుతో మీడియాను నిషేధించడం అనేటటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకని మేము సిపిఎం పార్టీ తరఫున మేము ఈ విషయం, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించాలి, ఈ మీడియా మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేయాలి. లేదంటే నిరంకుశంగా వ్యవహరిస్తే మాత్రం గతంలో నిరంకుశంగా వ్యవహరించినటువంటి వాళ్ళకి పట్టిన గతే ఈయనకి పడుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.